Like to start with the topic name known as will. ఈరోజు ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుంచి నేను ప్రారంభిస్తాను. దాన్ని ఆ అంశం ఏమిటి అనగా చిత్తం. బిఫోర్ ఐ గో డీప్ ఇన్ టు దట్ టాపిక్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యు వాట్ ఇస్ అ విల్. ఆ యొక్క అంశాన్ని నేను వివరించడానికి ముందుగా అసలు చిత్తం అంటే ఏమిటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. విల్ ఇస్ సంథింగ్ దట్ యు వాంటెడ్ టు డు విత్ యువర్ ఇంట్రెస్ట్. చిత్తం అనగా నీ యొక్క ఆసక్తిని బట్టి నీవు చేయాలని ఇష్టపడుతున్నటువంటి ఏదైనా పని అయి ఉంటుంది. యు వాంట్ టు అకంప్లిష్ సమ్ టాస్క్ ఇన్ యువర్ సిట్యుయేషన్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో ఏదైనటువంటి సందర్భాన్ని బట్టి ఒక చిన్న పనిని నీ ముందు పెట్టుకొని దీన్ని చేయాలని నువ్వు ఆశిస్తావు కదా, అదే చిత్తం. Let me give you a small example. దానికి చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. As I told you that I am studying in Hyderabad. నేను మీకు ముందే చెప్పాను, హైదరాబాద్ లో నేను చదువుతున్నాను. So we happen to take an apartment over there. మేము అక్కడ ఒక చిన్న అపార్ట్మెంట్ లో మేము ఉంటున్నాం. And one day what I happen to notice is ఒక రోజు ఏం జరగటో నేను గమనించానంటే there were two youth people. ఓకే, ఇద్దరు యవనస్తులు అక్కడ ఉన్నారు. దే వే గోయింగ్ టు ఎవ్రీ హౌస్. వారు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. అండ్ దే హ్యాపెన్ టు డు సమ్ సోషల్ సర్వీస్. వారు ఒక సామాజిక సేవ చేయాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. దే వేర్ సపోర్టింగ్ ద పీపుల్ ఆఫ్ బ్లైండ్ పీపుల్. వారు ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ ఉన్నటువంటి గుడ్డి వారికి వారు సహకారం చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ దే రీచ్డ్ మై హౌస్ ఆర్ మై అపార్ట్మెంట్, వారు ఎప్పుడైతే మేము ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో ఆ ఇంట్లోకి వచ్చారో, దే ఆస్క్ మీ వన్ సెంటెన్స్. వారు ఒక మాట నన్ను అడిగారు, బ్రదర్, సోదరుడా, ఆర్ యూ విల్లింగ్ టు హెల్ప్ దిస్ బ్లైండ్ చిల్డ్రన్స్? ఇదిగో గుడ్డివారైనటువంటి పిల్లలకు మీరేమైనా సహాయం చేస్తారా అని నన్ను అడిగారు. అండ్ ఐ ఆల్వేస్ డు హావ్ అ స్మాల్ వీక్నెస్. నాకు కూడా ఒక చిన్న బలహీనత ఉంది. What is that when some people, you know, come and ask me something so kindly for her help? ఎప్పుడైతే ఎవరైనా వచ్చి దయనీయంగా వారికి సహాయకారం చేయమని అడుగుతారో, దెన్ ఐ ఫీల్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్ టు రిజెక్ట్ ఇట్. ఎందుకంటే వెంటనే వారికి నేను చెయ్యను అని చెప్పటం నా వల్ల కాదు. Then I told them as only one sentence. Nen annanu oke maata varito, I am willing. Nenu ishtapadutunanu ani. Yes, I am willing to help this blind children. Nenu ee oka gudivarina pillalaku sahayam cheyataniki na ishtani na chittani telichestunanu ani cheppanu. And I helped them with a small amount which I get from my pocket money. Na yokka pocket money lo devudu naaku ichina aa chinna amount lo nunchi kontha ఆర్థికంగా వారికి సహాయం చేయడం జరిగింది. Yes, my dear brothers and sisters. అవును మా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా. You might be in any situation of your life. నీవు నీ జీవితంలో ఏదైనా పరిస్థితిలో నీవు ఉండవచ్చు. But when you approach God and tell, yep, are you willing to help me? దేవుణ్ణి నీవు ఆశ్రయించి, దేవా నాకు సహాయం చేయటం నీ చిత్తమేనా అని అడిగినప్పుడు, His only response is, yes, I am willing. ఆయన జవాబు ఒక్కటే అయి ఉంటుంది, ఏంటంటే అవును నేను నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాను అని. లెట్ మీ గివ్ యూ అ స్మాల్ ఇల్లస్ట్రేషన్ ఫ్రమ్ ది బైబిల్. బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇవ్వడానికి ఆశపడుతున్నాను. ఇఫ్ యు మూవ్ అవర్ బైబిల్స్ టు లూక్ 5th చాప్టర్ 12th టు 13th వర్స్. లూకాసు వార్త 5వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలలో, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. సో ఇన్ దిస్ పారాగ్రాఫ్, ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగంలో, ఐ నో ఇట్ ఇస్ అ వెరీ స్మాల్ పారాగ్రాఫ్, అది చాలా చిన్న లేఖన భాగం అయినప్పటికీ, బట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ హోల్ యునో ద వే వీ ఆర్ మూవింగ్ ఇన్ ఆర్ లైఫ్. అది మన జీవితంలో మన యొక్క కదలికలను గుర్చినటువంటి వాస్తవాన్ని వివరిస్తుంది. ఇట్ టచెస్ మెనీ పార్ట్స్ ఆర్ మెనీ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో అనేక కోణాలను కూడా అది స్పృశిస్తుంది. వి సీ దట్ అ పర్సన్ హూ వాస్ విత్ లెప్రసీ, ఇక్కడ ఒక కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ టు నో దట్ జీసస్ హస్ కమ్ టు దట్ టౌన్, ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు అక్కడికి వస్తున్నటువంటి ఆ విషయాన్ని అతడు గమనించిన వెంటనే, హీ వెంట్ ఇమిడియట్లీ టు జీసస్, యేసు దగ్గరికి వెంటనే వెళ్ళాడు. అండ్ హీ టోల్డ్ హిమ్ ఇస్ ఓన్లీ దిస్ వన్ థింగ్, ఆయన ఒక్కటే అడిగాడు యేసయ్యతో, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యు కెన్ హీల్ మీ, యు కెన్ క్లీన్ మీ.
ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగాడు. And what do we understand by this sentence ee yokka maata dwara manam em artham cheskogalugutam ante and God is a willing God to heal him atanni swasthaparchataniki devudu ishtapade devudu ga unnadu. He wants to heal that person from leprosy aa yokka kushta rogam nundi atanni swasthaparchataniki devudu ishtapadi unnadu. But we also see another incident happening in that particular paragraph akkada inkokka aa yokka amshamlo manam em gamaninchagalugutam ante he tells that you can clean me you can heal me neevu nannu swasthaparchagalavu anna amshanni kuda akkada manam chudagalugutunnam. You know what does the statement refers to aa yokka maata ardham emito meeku telusa. We can see the trust that the person who had the leprosy aa yokka kushtarogamu unnatundi vyaktiki yesaya patla unnatundi nammakam manaku kanabadutundi. He had trust ayanaku ఏసయ్య మీద నమ్మకం అనేది ఉంది. ఫస్ట్ పాయింట్ వాట్ ఐ టోల్డ్ యు ఇస్ మొదటగా నేను ఏం చెప్పానంటే ఐ టోల్డ్ యు దట్ హి ఇస్ అ విల్లింగ్ గాడ్ దేవుడు స్వస్థపరచడానికి ఇష్టపడే దేవుడు. అండ్ హిస్ ఆన్సర్ ఇస్ ఆల్వేస్ yes ఆయన జవాబు ఎల్లప్పుడూ కూడా అవుననే ఉంటుంది. yes he wants to take you out of your temptations మీ యొక్క శోధనలన్నీ కూడా ఆ వాటిలన్నిటిలోండి కూడా మిమ్మల్ని బయటికి తీసుకొని రావటం ఆయనకి ఇష్టమే. yes he wants to heal you ఆయనకు మిమ్మల్ని స్వస్థపరచడం ఇష్టమే. maybe you might have come with some financial situation కొంతమంది ఆర్థికంగా ఆన మరి సమస్యలతో ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. but he is willing you is always willing to take you out of it ఆయొక్క ఆర్థిక సమస్యల నుండి కూడా మిమ్మల్ని బయటికి వేయటం ఆయనకి ఇష్టమే. సో ద విల్లింగ్ పార్ట్ ఇస్ క్లియర్ మీరు ఒకటి గమనించాలి దేవుడు ఎల్లప్పుడూ ఇష్టపడే దేవుడు అయ్యున్నాడు. బట్ హీ ఆల్సో ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అవర్ బిహాఫ్ టూ ఆయనకు మనల్ని బాగు చేయటం ఇష్టమే అయినా కూడా ఆయన మన దగ్గర నుండి కొంత ఆశిస్తూ ఉన్నాడు. యు నో వాట్ ఇస్ దట్ అదేంటో మీకు తెలుసా ట్రస్ట్ నమ్మకం. yes what is a trust నమ్మకం అవును నమ్మకం అంటే ఏంటి. Trust is something that you come to know this will happen ee namakam anaga idi jaragabothundi ani meeru telusukovatame. It is a powerful word adi chaala shaktivantamainatundi padam. Let me give you a small example oka chinna udaharana nenu meeku teliyachestanu. And as my dad told now that we are doing a business ma nana garu maaku teliyachesinattu manam vyaparam cheyabothunnam annappudu sometimes we come with a shortage of finance konni sandarbhallo aardhikanga maaku konni samasyalu vastu untai. Then immediately my dad happens to call to a person who gives loan eventane ma nana gar em chestarante mari maaku loan icchetuvanti oka sahodaraniki vaaru phone cheyatam nenu gamanistu untanu. Then that single person who is ready to give the loan loan icchetuvanti aa okka vyakti he tells okay even how much big the amount is I'm ready to give it to you brother ayin okate antadu idigo adi enta pedda amount aina enta dhanam ni kavalana enni double ni kavalana nenu meeku icchestanu antadu. I don't need any securities naaku ee vidhamainatuvanti surital gaani aadharalu gaani meeru pettalsina avasaram ledhu. I have trust in you brother endukante nee maata meeda naaku nammakam undi brother antadu. As you are doing God's service neevu మా నాన్నగారు దేవుని యొక్క సేవ చేస్తూ ఉండగా ఐ బిలీవ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ కంప్లీట్లీ నేను ఆయనను పూర్తిగా నమ్మాను. దట్ యూ కెన్ గివ్ బ్యాక్ ది అమౌంట్ వాట్ యూ టుక్ ఫ్రమ్ మీ ఆయన ఏమంటాడంటే నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి నేను నమ్మాను నేను ఇచ్చిన డబ్బు తిరిగి నువ్వు నాకు ఇస్తావు అని మా నాన్నతో ఆయన చెప్పడం నేను గమనించాను. సో ద ట్రస్ట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్ కాబట్టి నమ్మకత్వం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. Yes and let's go to the second part avunu rendava amshaniki manam veldam. The verse which I gave you in the bible aa bible lo nenu meeku chupinchinatuvanti aa lekhanamu aa vachanamu I gave you is only two verses rende vachanalu meeku ichanu. But in that too aa rendu vachanallo kuda the trust that guy had in Jesus aa ikka vyakti vettinatuvanti nammakamu యేసు క్రీస్తు మీద పెట్టాడు. అండ్ వీ నీడ్ టు నోటీస్ దట్ ఆర్ వీ హావింగ్ దట్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఆల్ ద టైమ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నమ్మకం ఉంచే వారమై ఉండాలి. యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ టు నో జీసస్ ఇస్ కమింగ్ టు దట్ ప్లేస్ హీ హ్యాడ్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ వెంట్
to Jesus and approached him expecting a healing in his life. Ayana Yesu Christu akkadiki vastunnadu ani aa kushtarogi telusukunna ventane Yesu daggariki velli nammakamto nevu nannu baagu cheyagalavu ani prarthana chesadu. But what I liked in this person is nenu ikkada ee vyaktilo nenu ishtapadda amsham emiti ante his trust never shook or never fluctuated. Ayana nammakam eppudu kuda odududukulaku guri kaledu. Let me make it more clear. Nen dan inka meeku vivaranga tele cheptanu. And before 2 to 3 years back, rendu moodu samacharala kritham munduga, we went to a very financial crisis. Mem chaala aarthika samasyallo koorukoni poyam. It was such a very horrible situation. Enta bhayankaramainatuvanti paristhitho adi. It is that we happened to stop even this factory. Mem anukunna oka dashalo ee oka factory ni kuda mooseste baaguntundemo anukunnam. And for almost 1.5 years it was closed. Oka samacharam nala kaalamu idi chaala మూతబడినటువంటి ఫ్యాక్టరీ గానే ఉండే. అండ్ ఆఫ్టర్ ది గాడ్స్ లీడింగ్, ఆ తర్వాత దేవుడు నడిపించిన తర్వాత వి హ్యాపెన్ టు స్టార్ట్ ఇట్ వన్స్ అగైన్. దీన్ని మరలా మేము పునః ప్రారంభించడం జరిగింది. అండ్ yes, it had many problems in the initial stage. Adi prarambha sthitilo chaala samasya gane maaku kanipinchindi. As we do know, when a factory or a product gets stopped, the competitors enters into the market. Eppudu maayika ee utpatti market lo kelutundo maaku inka telisedi kaadu. And there were many problems coming up. Chaala samasyalu alage tayaraitu unnai. And my dad had too many problems in his business. Ayana manana gariki kuda chaala mari vyaparamlo chaala samasyalu taletti unde. Once he comes with a particular problem, ayana oka pratyekamainatuvanti amshamloniki vachinappudu samasya vachinappudu, he comes with a good news sometimes. Ayana oka sari maaku manchi vartamanam teeskon vachedi. He used to tell that the raw materials prices got very low. ఇంకొకసారి అనేది మనం ఆ యొక్క సమస్య అది దినదినం దిగజారిపోతుంది అని. ద నెక్స్ట్ వీక్ అగైన్ హీ కమ్స్, మరి తర్వాత వారం వచ్చి హీ టెల్స్ వీ హ్యావ్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సామ్, ఇంకా పలానా పలానా సమస్యలు మనకున్నాయి అని ప్రతి వారం చెప్తూ ఉండేవాడు. అండ్ అగైన్ హీ కమ్స్ ఆఫ్టర్ ద నెక్స్ట్ వీక్ హీ టెల్స్ అ గుడ్ న్యూస్, మళ్ళీ ఒక వారం వచ్చి సమస్య ఉంది అని, మన మళ్ళీ ఒక వారం వచ్చేసి ఇదిగో సమస్య తీరింది అని చెప్పేసి అంటూ ఉండేవాడు. ఆల్ దిస్ ఇస్ ఫైన్, అవన్నీ కూడా సరే మంచిది. బట్ వాట్ ఐ యామ్ కమింగ్ టు టెల్ యు ఇస్ దేర్ ఇస్ అ ఫ్లక్చుయేషన్ ఇన్ హిస్. మీకేం చెప్పాలనుకుంటున్నానంటే మా జీవితంలో ఎగుడు దిగుడులు అనేటివి ఉండేవి. But according to God's leading, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని నడిపింపు ప్రకారంగా, he told that he will bless us. ఆయన ఏం చెప్పాడంటే మన వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని. But we know even after that ups and downs, ఆ యొక్క ఆ ఎగుడు దిగుడులన్నీ సమస్యలన్నీ అనుభవాల గుండి కూడా, we started to continue our business. దేవుని యొక్క చిత్త ప్రకారంగా మా యొక్క వ్యాపారంలో కొనసాగగలిగాం. But by the God's grace now it's going fine. దేవుడు మమ్మల్ని పైకి ఎత్తినప్పుడు ఇప్పుడు అది సాఫీగా సాగిపోతా ఉంది. And we had is only one thing in our family. ఇది ఒకటి మా యొక్క కుటుంబంలో మాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, we had trust in our God. దేవుని యందు, మా దేవుని యందు మేము నమ్మకం ఉంచి ఉన్నాము. Trust plays a very important role in our life, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకం అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. Yes, and we are still trusting on God. Yeah, అవును, మేము ఇంకా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాం. We trust that we are going to build that prayer tower soon. మేము ఏమి నమ్మామంటే ఆ యొక్క ప్రార్థన గోపురాన్ని మేము త్వరలో నిర్మించబోతున్నాము అని. I have a trust that God is going to lift us as a family and going to use it all over the world. మా కుటుంబమంతటిని కూడా లేపి మా కుటుంబమంతటిని ప్రపంచవ్యాప్తంగా దేవుని మహిమ కొరకు వాడుకోబోతున్నాడని మేము నమ్మాం. We still trust that we are going to come out of every problems in our life. మేము ఇప్పటికీ నమ్ముతున్నాం ఏంటంటే మా జీవితంలో ప్రతి సమస్య నుండి కూడా దేవుడు మమ్మల్ని లేవనెత్తుతాడు అని. Yes, trust. అవును, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. యు మైట్ హావ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ యువర్ లైఫ్ టు. అవును, మీ జీవితంలో ఎగుడు దిగుడులు సమస్యలు అనేటివి ఉంటాయి, కానీ యు మైట్ ఫీల్ సమ్ టైమ్స్ గాడ్ ఇస్ గుడ్, సమ్ టైమ్స్ గాడ్ ఇస్ బ్యాడ్. ఒక్కోసారి మీకు అనిపిస్తుంది అబ్బా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడని, వెంటనే అనిపిస్తుండవచ్చు అబ్బా దేవుడు ఏం చేయట్లేదు కదా మా జీవితంలో అని. బట్ గాడ్ ఇస్ ఆల్వేస్ గుడ్. కానీ దేవుడు ఎల్లప్పుడు కూడా మంచివాడే. అండ్ హీ వాంట్స్ us ఓన్లీ దిస్ వన్ థింగ్ ఫ్రమ్ యూ. ఆయన నీ నుంచి నా నుంచి ఒక్కటే ఆశిస్తున్నాడు ఏంటంటే, హీ వాంట్స్ యూ టు ట్రస్ట్ ఇన్ హిమ్. నీవు ఆయన యందు నమ్మకం మాత్రం ఉంచాలి. ఇన్ ఆల్ ది సిట్యుయేషన్స్, మనమందరం కూడా, ఇన్ ఆల్ ది సిట్యుయేషన్స్, ఆ పరిస్థితులన్నీ కూడా, అన్నిలలో కూడా దేవుని నమ్మాలి. అండ్ హీ వాంట్స్ టు డూ దట్
in our lives too. ఆయన మన జీవితంలో ఆ గొప్ప అద్భుతాన్ని చేయాలని ఆ మన జీవితాల్లో కూడా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. And if we look, if we read the book of Exodus, నిర్గమకాండాన్ని గనుక మనం చదివితే, in that we can see that Moses is facing some ups and downs. మోషే గారు ఎన్నో ఒడుదుడుకులు ఆయన చూస్తూ వచ్చాడు. We see that God tells that go to Pharaoh and I will deliver the people of Israel from the place of Egypt. Moshe to devudu annadu nu pharaoh munduku vellu nenu akkada nunchi naa yokka prajalaina israeliyulanu ayana chethulu nundi vidipisthanu ani. But this time I'm going to harden the heart of Pharaoh. Kaani ee sari kuda pharaoh yokka hrudayanni nenu katina parchabothunnanu annadu devudu. But you know his trust in God. నీకు ఒక మీకు ఒక విషయం తెలియాలి ఏంటంటే దేవుని యందు నమ్మకం ఉంచాడు ఆయన. యు నో వాట్ ఈజిప్ట్ ఇస్ బెస్ట్లీ నోన్ ఫర్ ఇట్స్ ఫైటింగ్ స్కిల్స్. మీ అందరికీ తెలుసు ఐగుప్తీయులు చాలా యుద్ధ నైపుణ్యత తెలిసినటువంటి వారు. అండ్ దే ఆర్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. వారు చాలా శక్తివంతులు బలవంతులు. బట్ వెన్ యు లుక్ అట్ మోసెస్, కానీ మోషేను గురించి మీరు ఆలోచించినప్పుడు మాత్రం, he had a trust to move forward as God told him to move. Devudu cheppina prakaranga devuni nammi munduku velladam tappa ayanaku maro gaptantaram ledu. For example, if you take us in a situation, udaharanaku nenu oka uda mata oka sannivesham ganaka teeskunte, let's take me itself in that situation. Meeru nanna nene aayaka paristhithilo ganaka nenu chuste, as soon as I see that big army, I think I'll run away. Aayaka sainyanni aayaka yuddha veerulanu chuste ganaka nenu parigettevannemo. But if you see in the life of Moses, kaani Moshe jeevithamlo meeru ganaka gamaniste, he had that trust. ఆయనకు దేవుని యందు నమ్మకం ఉంది. ఐ డోంట్ నో విచ్ సిట్యుయేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ లైఫ్ టుడే. మీ జీవితాలలో ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, గానీ ఇట్ మైట్ బి లైక్ దట్ బిగ్ ఆర్మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. మీ కళ్ళ ముందు ఒక గొప్ప సైన్యం లాగా, ఒక ఫరో సైన్యం లాగా సమస్య మీకు కనబడుతూ ఉండవచ్చు. బట్ ఐ టెల్ యు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ యు ట్రస్ట్ గాడ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. కానీ నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే దేవుని నమ్మి ముందుకు వెళ్తామో, we are going to have success. అప్పుడు మనం విజయాన్ని చూడబోతున్నాం. Because he is a willing God. ఎందుకంటే దేవుడు స్వస్థపరచడానికి, లేవనెత్తడానికి, విమోచించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. Amen. Amen. Can I hear a hallelujah? గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా. Trust. నమ్మకం. And that is what helps you to move forward through faith. మీ యొక్క విశ్వాసాన్ని ముందుకు నడిపించడానికి, మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఆ నమ్మకం అనేది మీకు సహాయం చేస్తుంది. Now I told everything is fine. నేను చెప్పాను అంత బాగుందని. But there is another situation too. అక్కడ ఒక సమస్య కూడా ఉంది. Yes, God is telling that I'm willing to take you out of your situations. మీ పరిస్థితులన్నిటి నుంచి మిమ్మల్ని విడిపిస్తానని దేవుడు చెప్తున్నా, కానీ sometimes we hurry. Okay, మనమందరం తొందరపడుతూ ఉంటాం. He tells that I will take you. Okay, fine. నేను నిన్ను బయటికి లాగుతాను, సరే నమ్మకం ఉంచి ఉండు అంటాడు దేవుడు. But he also takes sometimes time. కొన్ని సందర్భాల్లో కాలాన్ని ఆయన అంటాడు, నేను నెమ్మదిగా మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాను. I do remember a situation. అలాంటి పరిస్థితులు నీ ఉన్నావా? I do remember a situation in my life. అలాంటి పరిస్థితి నా జీవితంలో నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. Once I was switching or channels in my TV. నేను ఒకసారి టీవీ ముందు కూర్చొని ఛానల్స్ అన్ని తిరిగేస్తున్నాను. And I came through a Christian channel. ఒక క్రైస్తవ ఛానల్ దగ్గర నేను ఆగాను. And a man of God was speaking in that channel. ఒక దైవజనుడు ఆ యొక్క ఛానల్లో మాట్లాడుతూ ఉన్నాడు. And I saw a lady coming and testifying. అప్పుడు ఒక స్త్రీ ముందుకు వచ్చి సాక్ష్యం ఏం చెప్తుందంటే, she told in the testimony, ఆ యొక్క సాక్ష్యంలో ఏం చెప్పిందనగా, I have a kidney problem. నాకు ఒక కిడ్నీ సమస్య ఉంది. And doctors told that, you know, I'm going to die in 2 years. రెండు సంవత్సరాల్లో నేను చనిపోబోతున్నాను అని చెప్పారు డాక్టర్స్ అని చెప్పిందాం. So she did all the possible things that she can do in the hospital. ఆమె ఆ ఆసుపత్రులలో అక్కడ ఇక్కడ చేయగలిగినంతా చేసింది. Then she approached a man of God. అప్పుడు ఈ యొక్క దైవ సేవకుని ఆమె వచ్చి కలవడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం హీ ప్రేయ్డ్. ఆయన మొదటిసారి ప్రార్థించాడు. నథింగ్ హ్యాపెన్. ఏం జరగలేదు. And after 6 months, 6 నెలల తర్వాత, again she went to that man of God. మరల దైవ సేవకుని దగ్గరికి వెళ్ళింది. She got prayed again. ఆమె ప్రార్థన చేయబడింది. Nothing happened. మరల ఏం జరగలేదు.
And last time she spoke to God. చివరి సారిగా ఆమె ప్రార్థన చేసింది. Lord Jesus, this is the last time I'm going to go to to have a prayer with this man of God. ప్రభువైన యేసు నేను చివరి సారిగా నీ యొక్క సేవకునితో ప్రార్థన చేయించుకోబోతున్నాను. I am trusting you. నాకు నీ మీద నమ్మకం ఉంది. And she went for the third time after 1.5 years. ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఆమె మూడవసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, she got healed completely. ఆమె సంపూర్ణంగా స్వస్థత పొందింది. చెప్పండి కొడి ప్రభువును మహిమపరచండి. Hallelujah. In most situations of our life, మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఉంటాయి. We want to hurry. మనం తొందరపడుతూ ఉంటాం. But God is telling the same thing in your life to my dear brothers and sisters. దేవుడు కూడా నీ జీవితంలో అలాగే చెప్తాడు ప్రియ స్నేహితుడు. He is telling that he will take you out of it. నేను ఆయన అంటాడు ఒకటే, నేను నిన్ను ఆ సమస్య నుంచి బయటికి తీసుకొని వస్తాను. But are you having that trust in me? కానీ నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? Today is the day you need to put you need to put a question for yourself. ఒకరు ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఏమిటనగా, am I having trust in my God? నేను నా దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నానా? Am I fluctuating like other people over there? అక్కడ ఉన్నటువంటి ప్రజల వల్ల నేను కూడా అటు ఇటు కొట్టబడుతున్నానా? Or am I having my trust very strong? దేవుని యందు పూర్తిగా నమ్మకం కలిగి ఉన్నానా? And that is what God is asking you. అదే దేవుడి నుండి నీ నుండి ఆశిస్తున్నది. Even now I'm going to sing a song related to that. ఈ ఇప్పుడు కూడా నేను ఒక పాట మీకు పాడబోతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. You know what does it tell? ఆ పాట ఏం చెబుతుందో తెలుసా మీకు? In whatever situation I am. నేను ఏ స్థితిలో ఉన్నా గాని, even if I'm down. నేను కింద లోతుగా ఉన్నా, even though I am up. నేను ఆ ఎత్తైన స్థలంలో ఉన్నా, even though if I am in a problems. నేను సమస్యల్లో ఉన్నా, even if I am in a good situation in my life. నేను మా జీవితంలో మంచి పరిస్థితుల్లో ఉన్నా, I will always praise you. నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను. You know what does this song represents? నీకు ఈ యొక్క పాట ఏమని తెలియజేస్తుందో తెలుసా? Trust. నమ్మకం. The trust you have in God. దేవుని యందు నీవు నేను ఉంచవలసిన నమ్మకమును గురించి పాట చెప్తుంది. Praising him in all the situations. దేవుని యొక్క ప్రతి సమస్యను బట్టి, ప్రతి సందర్భాన్ని బట్టి కూడా, అనుభవాన్ని బట్టి కూడా స్తుతి చెల్లించండి. నా తండ్రి వినివే నా రాజ
మెచ్చుకునివే ఆరాధన అందరి చేతులెత్తి నా యేసుకే నా జీవితం నీకంకితం ఆరాధన నా యేసుకే నా జీవితం నీకంకితం As soon as I finish my session every time ఈ విధంగా నేను వాక్యం చెప్పటం ముగించిన ప్రతిసారి కూడా I make people to repeat few sentences with me నేను నాతో కూడా మీరు కొన్ని మాటలు మాట్లాడమని నేను ఆశిస్తాను If you can raise your right hands towards the heaven మీరందరూ మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపిస్తేనే చూడాలని ఆశతో ఉన్నాను towards and your left hands towards your chest మీ ఎడమ చెయ్యి మీ యొక్క ఛాతి మీద ఉంచుకోండి and I would like you to repeat this few sentences with me నాతో పాటు మీరు యొక్క పదమంతా కూడా మాట్లాడటం చెప్పటం నాకు చెప్పాలని ఆశ ఉంది లార్డ్ జీసస్ ప్రభు అయిన యేసు ఐ నో యు ఆర్ ఎ విల్లింగ్ గాడ్ నీవు స్వస్థపరచడానికి ఇష్టపడే దేవుడవని నేను ఎరుగుదును చెప్పండి అందరూ హెల్ప్ మీ టు కీప్ మై ట్రస్ట్ ఇన్ యూ నా నమ్మకం నీ యందు ఉంచటానికి నాకు సహాయం చేయి Help me to see results for my problem in your correct time. నీ అనుకూల సమయములో నా సమస్యకు నేను పరిష్కారం పొందటానికి సహాయం చేయి. నీ అనుకూలమైన సమయములో నా సమస్యకు పరిష్కారం పొందుకోవటానికి సహాయం చేయి. Thank you for which I'm going to receive it in my life. నేను పొందుకోబోతున్న ప్రతి అంశాన్ని బట్టి నా జీవితములో నీవు ఇచ్చే ప్రతి దీవెనను బట్టి వందనాలు. చెప్పండి. Alright. నా జీవితంలో నేను పొందుకోబోతున్న ప్రతి మేలును బట్టి వందనాలు. Amen. Amen.